సమ్మర్ క్యాండిల్ని ఉపయోగించి మనం ట్రేడ్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో జనరల్గా ఈ యొక్క హ్యామర్ క్యాండిల్ అనేది బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ సిక్స్ ప్యాటర్న్ అండి. ఈ యొక్క హ్యామర్ క్యాండిల్ మనకి సింగిల్ క్యాండిలే ఉంటుంది, దీంట్లో మనకి మినీ బాడీ ఉంటుంది. నెక్స్ట్గా విక్ అనేది 2 times అనేది బాడీ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే హ్యామర్ క్యాండిల్ అంటారు. సో హ్యామర్ క్యాండిల్ మనం ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు ప్రీవియస్ యొక్క ట్రెండ్ అనేది ఖచ్చితంగా డౌన్ ట్రెండ్ లో ఉండేలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ యొక్క హ్యామర్ క్యాండిల్ మనకి గ్రీన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. సో మరి ఎటువంటిది మనం సెలెక్ట్ చేసుకోవాలి, మీరు గ్రీన్ క్యాండిల్ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అలాగే మనకి ఎప్పుడైనా మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు హ్యామర్ క్యాండిల్లో రివర్సల్ అయ్యేటప్పుడు ప్రీవియస్ యొక్క వాల్యూమ్ ఉంటుంది కదా, లాస్ట్ 2 candles వాల్యూమ్ తో కంపేర్ చేసుకుంటే రైట్ నో హ్యామర్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఇటువంటి రూల్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, డెఫినెట్లీ మీకు బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది.